హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శైలస్ కుకింగ్ మీకు అందరికీ ఇప్పుడు మంచి స్నాక్ ఐటెం చూపిస్తాను ఈవినింగ్ స్నాక్స్గా తింటే ఇది చాలా బాగుంటుంది ఇవి బియ్యం పిండితో తయారు చేస్తారు ఇంకా దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఇది ఎట్లా తయారు చేసుకుంటారు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని మీకు ఇవి తయారు చేయడం చూపిస్తాను బియ్యం పిండి ఒక కప్పు ఉంటే శనగపిండి పావు కప్పు తీసుకోవాలి ఇవి మనకి క్రిస్పీగా రావాలి అనుకుంటే వేడి నీళ్ళతో తడుపుకోవాలి ఈ పిండి అందుకోసం ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి కాబట్టి ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను ఫస్ట్ ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారము ఇవన్నీ కూడా మనము ఈ నీళ్ళలోనే వేసుకుంటే మనకి పిండిలో బాగా కలుస్తాయి ఇక్కడ జీలకర్ర ఒక పావు స్పూను ఇంకా నువ్వులు ఒక వన్ స్పూన్ ఇంకా సాల్ట్ మన టేస్ట్కి తగినంత కారం కూడా మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నది కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి హావ్ స్పూన్ పసుపు ఇంకా ఈ క్రిస్పీగా రావాలి అనుకుంటే ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ నీళ్ళని అన్నింటిని కొంచెం మరగనివ్వాలి ఈ నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇప్పుడు పిండి శనగపిండి బియ్యం పిండి రెండు కలిపి పెట్టుకున్నాం కదా అదంతా కూడా దీంట్లో పోసి ఒక హాఫ్ మినిట్ ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి మనం రెడీమేడ్గా కొనుకొచ్చుకున్న దాన్ని బట్టి మనకి నీళ్లు ఎన్ని అనేది తెలుస్తుంది అందుకే ఇక్కడ ఎంతకైనా మంచిదని ఒక గ్లాసే వేసుకున్నాను మనము పిండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత పిండి తడుపుకుంటాం కదా అట్లా పిండి తడుపుకునేటప్పుడు మనకి ఈ పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కొంచెం చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అప్పుడు మళ్ళీ మనం పిండి తడుపుకోవాలి ఇక్కడ పిండి మనకి చేయికి ఎక్కువగా అతుక్కోవద్దు అంటే చేతికి కొంచెం నూనె రాసుకోవాలి నేను ఇప్పుడు అట్లాగే రాసుకొని ఇక్కడ పిండి తడుపుతున్నాను ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉంది ఇట్లా గట్టిగా వినిపించినప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలని చెప్పాను కదా ఇక్కడ కొంచెం నీళ్లు చిలకరించుకొని ఇప్పుడు పిండి తడుపుతున్నాను ఈ పిండిని మరీ మెత్తగా కూడా తడిపితే మనకి ఆ స్నాక్స్ అనేటివి క్రిస్పీగా ఉండవు మెత్తగా కాకుండా మంచిగా మామూలుగా తడుపుకోవాలి అది ఎట్లా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే మీకు ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ కొంచెం ఇప్పుడు తడుపుకున్న పిండి ఉంది కదా కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీటిని మనము నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుంటాం నూనెలో అట్లా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పొంగినాయి అనుకోండి మనకి క్రిస్పీగా ఉండవు అందుకే అట్లా పొంగకుండా ఉండడానికి ఇక్కడ ఇక్కడ ఒక ఫోర్క్ స్పూన్తో ఇక్కడ అంతా కూడా కూర్చుతున్నాను కదా ఈ విధంగా కూర్చాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటున్నాను అట్లా మీరు కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇవి చేసి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా పాడవ్వవు మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే బాగుంటుంది ఇట్లా కట్ చేసి పెట్టుకునే అన్నీ కూడా తీసుకొని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా కాగాలి ఫస్ట్ అట్లా ఆయిల్ కాగిన తర్వాత ఇవి వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో కాల్చుకోవద్దు హై ఫ్లేమ్లో కూడా కాల్చొద్దు మీడియం టు లోకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చూస్తున్నారు కదా మనము ఇప్పుడు ఇట్లా నూనెలో వేయగానే నూనె అంతా కూడా బురుగుగా ఉంది కదా ఇవి కొంచెం కాలిన తర్వాత మనకి ఆ బురుగు అనేది పోతుంది మీరు చూడండి ఇప్పుడు చూపిస్తాను వీటిని ఎక్కువ లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఆయిలీగా ఉంటాయి మీడియం టు మనము లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగానే కాకుండా మనం ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్తే కూడా చేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది అంతే ఇట్లాగే అన్నీ కూడా కాల్చుకోవాలి ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్నాక్ ఐటెమ్ని మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్